ఈక్వల్ టు ఎడిటింగ్, ఇది ఎడిటింగ్కి స్క్రీన్ ప్లేకి ఇంటర్లింక్ ఇలాగుంటుంది. కాబట్టి మేము పట్టించుకోము ఇవి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటాడు. అవన్నీ ఎవరికి కావాలండి? సినిమా ఓవరాల్గా బాగుందా లేదా, ప్రెడిక్టబుల్ స్టోరీ అంటాడు. ఏంటి ప్రెడిక్టబుల్ స్టోరీ? ఆ సినిమా ఎలాగుందనేది చూసుకోవాలి. అంతేగాని ఇలా ఉంటాయి రివ్యూస్. అందుకే మీరు రివ్యూస్ పెద్ద పట్టించుకో. అసలు మీరు చేసిన మొట్టమొదటి సినిమా ఏది సార్? అల్లరి ప్రేమికుడు. అల్లరి ప్రేమికుడు జగదీశ్ బాబు రాంద్ర గారిది. ఆయన ఫస్ట్ పిలిచి అవకాశం ఇచ్చారు. అంటే అంత మునుపు ఆయన ఎలా మిమ్మల్ని రికగ్నైజ్ చేశారు? ఆయన్ని కూలీ నెంబర్ వన్కి నేను ఆయన సినిమా అసిస్టెంట్గా ఉన్నాను నేను ఫాదర్ దగ్గర. ఓకే అండి. కూలీ నెంబర్ వన్కి నేను కొంచెం అందరు ఒపీనియన్ అడుగుతుంటే నేను నాకు నచ్చలేదు సార్ అన్న. హీరో సినిమా బాగుంది కానీ హీరో క్యారెక్టరైజేషన్ బాగాలేదు సార్. హీరో అమ్మాయిని సెడ్యూస్ చేయడం అనేది పాలు ఇచ్చి అమ్మాయిని మైకంలో అమ్మాయిని మోసం చేస్తాడు, అది హీరోయిజం మెలగవద్దు సార్. అది ఒక అమ్మాయిని అలా చేయడం నాకు నచ్చలేదన్న. అది ఆయన గుర్తుపెట్టుకొని ఓకే నెక్స్ట్ సినిమా ఇంత ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పావు నువ్వు అని చెప్పి నాకు ఇలాగే ఉండు అని చెప్పి నాకు అక్కడి నుంచి ఒక 10 సినిమాలు ఇచ్చారు ఆయన. అల్లరి ప్రేమికుడు, పెళ్లి సందడి, సాహసుడు, సాగర్కన్య వరుసగా ఆయనతో ఒక 10 సినిమాలు వర్క్ చేశాను. ఓకే అండి. నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసినప్పుడు ఒకరోజు నైట్ రామానాయ స్టూడియోలో ఆంధ్రావ లైటింగ్ జరుగుతుంటే ఆయనతో పాటు కలిసి వచ్చాను. మీరు సినిమా చూసి సెకండ్ హాఫ్ చూసి ఇది వర్కౌట్ కాదని మీరు చెప్పారు జగన్ గారికి. జగన్ గారు ఏమో అంటే మనం ఏమీ చేయలేమా, క్యామెరా ట్రాక్ ఏమైనా యాడ్ చేస్తే సేఫ్ అవుతుందా అని అడిగారు. మీరు అసలు చాలా నిర్మోహమాటంగా వర్కౌట్ కాదని చెప్పారు. అంటే ఒక సినిమా మీరు అంత నిర్మోహమాటంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది మీకు అది రిస్క్ కానీ కానీ ఇంకోటి కానీ అనిపించదా మీకు ఎప్పుడు? రిస్క్ అని కాదండి. ఇప్పుడు అది కొంతమందికి నచ్చే ఎంతో కొంత ఇతను హెల్ప్ అవుతాడు స్క్రిప్ట్లో అని చెప్పి నా దగ్గరకు వస్తారు. అవును. కొంతమంది హర్ట్ అవుతారు. బట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎడిటర్స్లో అంతమంది ఎడిటర్స్లో మేము ఎందుకు గుర్తున్నామంటే ఇతను ఫ్రాంక్గా చెప్తాడనేది ఉందనండి నాకు. అవును. ఇది నాకు రామనాయుడు గారు చెప్పారు. ఎందుకంటే ప్రతి సినిమాకి నా ఒపీనియన్ అడిగారు, నేను ఫ్రాంక్గా చెప్పేవాడిని. ఆయన సినిమా రిలీజ్ అయిపోయింది అంత అందరిని పిలిచి ఇతను ఒకడే కరెక్ట్గా చెప్పాడు సినిమా ఆడుతుంది ఆడదు అని అని మెచ్చుకుండేవాడు. అరవింద్ గారు కూడా మాకేం చెప్పారంటే డాడీ సినిమాకి సినిమా ఇచ్చినప్పుడు సిరంజీ గారు ఇష్టం అని అడిగాడు. అదేంటి సార్ అలాగే మాట్లాడుతున్నారన్నాడు. ఏటర్ అన్న అతను ఎవరిని ఇష్టపడకూడదు హీరో అని, సినిమా సినిమాగా చూడాలి ఫస్ట్ ఆడిటోరియం నువ్వు, ఇది గుర్తుపెట్టుకో నీకు లైఫ్ కెరియర్ బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే ఆయనకి అల్లరి ప్రేమికుడు ఆయన ప్రొడ్యూసర్ ప్రసందుడి కాలండి. అవునండి. ఆయన చెప్పిన మాటని అలా పట్టుకున్నా. ఓకే అండి. నీ ఫ్రాంక్నెస్కి నీ దగ్గరకు వస్తున్నావు, ఎవరినో ఇష్టపడి సినిమా ఎడిట్ చేయడం అనేది ఉండకూడదు. అవును. సినిమా సినిమాయే, అది హీరో ఎక్స్ వై జెడ్ పక్కన పెట్టు, సినిమా బాగుందా లేదా. అంటే సినిమా బాగుందా లేదా అని జడ్జ్ చేయడానికి మీరు అంటే ఎన్ని వేల సినిమాలు చూసి మీరు సినిమాల మీద ఒక ఒపీనియన్ ఏర్పడి ఉంటుంది లేక అలా సినిమాలు చూడాలి? లేదండి, జనరల్గా ఏ సినిమా చూసినా మనకు ఒక మనకంటూ పర్సనల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది. అవును. అందరు ఎవరి కాలు మోసం చేసుకుంటారు. సినిమా బాగాలేకపోయినా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇరేమో, వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతామేమో అని అనుకుంటారు. మనకు అనిపించింది మేము ఫస్ట్ ఆడిటోరియం ఎడిటర్ అన్న అతను ఫస్ట్ సినిమా చూసేది మేమే. మేము డైరెక్ట్గా ఓపెన్ అయిపోతే బెటర్ కదా అని మేము ఓపెన్ అవుతాం. అదే మాకు నాకు ఫెచ్చింగ్ అని నా ఫీలింగ్. ఇంతమందిలో నీకు నాకు ఎందుకు గుర్తుపోయిందండి ఇతను ఫ్రాంక్గా చెప్తాడు అనేది. మాది తప్పవచ్చు, కొన్ని కొన్ని తప్పులు అయ్యాయి కూడా జడ్జ్మెంట్లు, బట్ 90% కరెక్ట్గా ఉంటాం. ఎందుకంటే మేము ఈ సీన్ వస్తుంది అంటే ఈ సీన్ కాదు, ఈ సీన్ అనుకున్నదే వచ్చింది అనుకోండి సార్, రొటీన్గా ఉంది సార్ సినిమా అంటాం. మేము అనుకున్న దానికంటే కొత్తగా వచ్చింది అనుకోండి సీన్, ఏదైనా ఎడిట్ చేస్తున్నప్పుడు మా ఊహలకి కొత్తగా వస్తే సినిమా బాగున్నట్టు లెక్క మాకు. ఆంధ్రా వాళ్ళకి ఇదే, ఆంధ్రా వాళ్ళకి ఏంటంటే నాకు మెయిన్ గెటప్ నచ్చలేదు. ఓకే. ఆయనే ఇంకొక ఎన్టీఆర్ కూడా యంగ్ బాయ్ని తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్ వేయడం, అంత పెద్ద క్యారెక్టర్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేకపోయాను. కాబట్టి ఇలా ఉంటాయండి. సూపర్ అన్నారు, సూపర్ కూడా నచ్చలేదని చెప్పాను ఆయన. ఓకే. నాగార్జున గారు అడిగారు అదేంటి అని అన్నారు. లేదు సార్ మిమ్మల్ని అందంగా చూసాం సార్, మీరు హెయిర్ గీర్ నాకు నచ్చలేదు సార్ అన్న. ప్లస్ లేదు చాలా కాస్ట్లీ సినిమా అని డైరెక్టర్ గారు చెప్పారు. ఒక బైక్ 3 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి తీసాను చేజ్లు అని. సార్ చేజుల్లో హీరో క్లోజ్ షాట్ లేక హెల్మెట్ లేసేస్తే ఆ డూప్ చేసినట్టు ఉంది సార్ నాకు, నాగార్జున గారు చేసినట్టు ఎలాగుంటుంది సార్ నాకు. ఓకే. అదే మీరు 3 లక్షలు ఒక బైక్ అంటున్నారు, మా మదర్ని అడిగితే స్కూటర్ అంటారు ఆవిడ. ఓకే. మీకు తెలుసు మీ బైక్ అని కాస్ట్లీ బైక్ అని అందరికీ తెలియదు కదా అది. ఇలాంటి డిస్కషన్లు ఉంటాయండి జనరల్. కాబట్టి అవి కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది ఇతనేంటి మనం కష్టపడి రాసాం, ఇతనేంటి క్రిటిసైజ్ చేయడం అని అనుకుంటారు. అవి జరుగుతూ ఉంటాయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాది కరెక్ట్ అయితే అంటే మీరు దాదాపు నాకు తెలిసి 95% ఎప్పుడు కరెక్టే అవుతుంటాయి. 90% అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ ఆడిటర్ మేము ఫ్రాంక్గా ఉంటాం, ఓపెన్గా ఉంటాం. అవును. మేము కొంచెం డైరెక్టర్ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు చేసేయచ్చండి. అవునండి. మన ఇంట్లో మేకప్ మనమే పౌడర్ వేసుకొని కొట్టుకుంటే అది మేకప్,
మనం బట్టలు సెలెక్ట్ చేసుకుంటే కాస్ట్యూమ్స్, బట్ అది ప్రాపర్గా ఆ సీన్కి ఎలాగుంది, ఆ సీన్కి ఎలా కావాలని వేసుకుండేదే డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్. అలాగే తీసిన అతను ఎడిట్ చేసుకోగలడు, బట్ తీసిన అతన్ని కంట్రోల్ చేసేవాడే ఎడిటర్. ఓకే, ఏది బాగుంది ఏది బాగాలేదని మూడో మనిషి చెప్పడం అనేది ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్. ఓకే, మీ నాన్నగారు అంత ఫ్రాంక్గా చెప్పేవాళ్ళు అండి? ఫాదర్ చెప్పేవారు, కానీ ఫాదర్ సైలెంట్ అండి, ఎక్కువ మాట్లాడరు. ఎవరితో మాట్లాడడం కానీ గొడవలు కానీ అసలు డిస్కషన్ కానీ ఎక్కువ ఉండవు, చాలా క్వైట్, చాలా మంచి పేరు ఉండేది ఫాదర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.